मन की नैक्स्ट अटे इप्दाक मन ट्रांसपोर्ट नंबर डिटर्मिनेशन डिस्कशन चेसा इक नैक्स्ट मन की इंपॉर्टेंट कॉन्सेप्ट कौल राश्ला ओके कौल राश्ला ऑफ इंडिपेंडेंट माइग्रेशन ऑफ अयान्स सो एंटी कौल राश्ला अंटे मन की మనము ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం. ఏమా ఎలక్ట్రోలైట్స్ తీసుకుని దాన్ని డైల్యూషన్ చేసాం. దాన్ని డైల్యూషన్ చేస్తుంటే వాళ్ళు మనకి అయాన్స్గా మారుతున్నారు. సో ఈ అయాన్స్గా మారినప్పుడు సో వాళ్ళకి కొంత అయానిక్ కండక్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంతే కదా, మూమెంట్ అవుతారు, మైగ్రేషన్ అవుతారు, మొబిలిటీ వస్తుంది. సో వాళ్ళు కొంత కరెంట్ని కండక్ట్ చేస్తారు. సో ఆ అయాన్ ఏదైతే కండక్ట్ చేస్తుందో కరెంట్ని దాన్నే ఆ అయాన్ యొక్క కండక్టెన్స్ అంట. దాట్ ఈస్ అయానిక్ కండక్టెన్స్. ఓకే, సో ఈ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాము, మనం డైల్యూషన్ చేసాము. సో మనకి సొల్యూషన్లో అయాన్స్ ఉంటారు. సో ఇప్పుడు ఈ సొల్యూషన్లో మనము డైల్యూషన్ చేయగా 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 సో ఒక మ్యాక్సిమం అంటే మనం చెప్పుకున్నాం కదా ఆస్ట్రో మన అర్హీనెస్ థీరీలో. సో నువ్వు డైల్యూషన్ చేస్తూ చేస్తూ పోతూ ఉంటే నీకు అలాగా అయనైజేషన్ జరిగి 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 ఒక అయనైజేషన్ అనేది మ్యాక్సిమం స్టేట్కి వచ్చేస్తుంది. సో దాన్నే మనము ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటాము అని చెప్పి మనం అర్హీనెస్ థీరీలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోబోతున్నాము కౌల్ రాజస్లా అంటే, సో ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఒక సొల్యూషన్ యొక్క ఈక్వవలెన్స్ కండక్టెన్స్. సో ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఒక సొల్యూషన్ యొక్క ఈక్వవలెన్స్ కండక్టెన్స్ ఆ సొల్యూషన్లో ఉండే అయాన్స్ యొక్క అయానిక్ కండక్టెన్స్ మొత్తానికి సమానం అవుతుంది. అది కౌల్ రాష్లా అనమాట. ఓకే, సో కౌల్ రాష్లా ఏంటనమాట, సో అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఏమవుతుంది, అయనైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ the equivalence conductance of an electrolyte at infinite dilution, the equivalence conductance of an electrolyte is equal to sum of the ionic conductance of the ions of its solution. ఆ సొల్యూషన్లో ఉండే అయాన్స్ యొక్క అయానిక్ కండక్టెన్స్ యొక్క మొత్తానికి సమానమవుతుంది ఆ ఈక్వవలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఇలా మనము కౌల్ రాష్ల గురించి మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడే మరి ఒక మాట కూడా మీరు గమనించాలి. సో ఏంటి అనంటే, సో మనకి డైల్యూషన్ చేస్తున్నాము సో ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేశాము. సో ఇంక ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఆ అయాన్స్ కొంత కండక్టివిటీని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎంత మ్యాక్సిమం ఇవ్వగలుగుతారో అంత మ్యాక్సిమం ఇచ్చేస్తారు. సో ఆ అయానిక్ కండక్టెన్స్ అనేది వాడు ఏ అయాన్తో ఉన్నాడు, సో వాడు కౌంటర్ అయాన్ ఏంటి అన్నది సంబంధం లేకుండగా వాడు ఎంత ఇవ్వగలుగుతాడో అంత మనకి అయానిక్ కండక్టెన్స్ ఇచ్చేస్తాడనమాట. ఏమో ఈ రెండు పాయింట్లు మీరు కౌల్ రాచస్లాలో మనం చెప్పుకోవాల్సిన మాటలన్నమాట. అంటే ఒకటి ఏంటి, సో ఆ ఎలక్ట్రోలైట్ యొక్క మొత్తం ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆ సొల్యూషన్లో ఉండే అయాన్స్ యొక్క అయానిక్ కండక్టెన్స్ మొత్తానికి సమానమవుతుందని ఒకటైతే, తర్వాత ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మనకి ఇంకా వాడు ఎవరు పక్కన కౌంటర్ అయాన్ ఏంటి, సో ఆ కౌంటర్ అయాన్ ఏంటి అన్నది సంబంధం లేకుండగా వాడు ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడో అంతా కంట్రిబ్యూట్ చేస్తాడనమాట. దాన్నే కౌల్ రాష్లా అంటారు. కౌల్ రాష్లా ఏంటంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ సో ద డిసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈస్ కంప్లీట్, తెలుసుకున్నాం కదా. సో అండ్ హెన్స్ ఈచ్ అయాన్ మేక్స్ ఎ డెఫినెట్ కంట్రిబ్యూషన్ టు ద ఈక్వవలెన్స్ కండక్టివిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద అదర్ అయాన్స్. ఏవైతే మనకి మిగతా అయాన్స్ ఉంటాయో అవి సంబంధం లేకుండగా వాళ్ళు డెఫినెట్ కంట్రిబ్యూషన్ చేస్తారు అని చెప్పేసి మనము ఈ కౌల్ రాచస్లా నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. ఏమా, సో కౌల్ రాచస్లా అంటే మీరు ఈ మాదిరిగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి దీనికి సంబంధించి చూడండి, మనకి సాల్ట్ పేరు ఇచ్చారు అక్కడ, తర్వాత కండక్టివిటీ ఇచ్చారు, అలాగే డిఫరెన్సెస్ ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ సో సోడియం అయ్యాను CL- క్లోరైడ్ అయ్యాను, పొటాషియం అయ్యాను క్లోరైడ్ అయ్యాను. ఓకే,
सो अलागे सोडियम अयानु नाइट्रेट अयानु पोटाशियम अयानु नाइट्रेट अयानु सोडियम अयानु ब्रोमेड अयानु पोटाशियम अयानु ब्रोमेड अयानु सो इलागा मीरु गमनिंचिनट्लयिते आ इलेक्ट्रोलाइट्स अन्नितिनी कूडा अंदुलो मनकि सोडियम क्लोराइड ओके पोटाशियम क्लोराइड अंटे रेंडिटिल्लो कूडा क्लोराइड उंडडं जरिगिंदि सोडियम वेरु पोटाशियम वेरु अलागे सोडियम नाइट्रेट पोटाशियम नाइट्रेट रेंडिटिल्लो कूडा मनकि नाइट्रेट उंडडं जरिगिंदि सोडियम पोटाशियम अर्ला वेरु अलागे सोडियम सोडा सोडियम ब्रोमाइड తరువాత పొటాషియం బ్రోమైడ్ ఇక్కడ కూడా మన సోడియం పొటాషియం వేరు గాని బ్రోమైడ్ బ్రోమైడ్ రెండు ఒకటే అన్నమాట అయితే వీళ్ళ యొక్క కండక్టివిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఎన్ఏసిఎల్ మనకి ఎంత ఇచ్చారు 108.9 అలాగే కేసిఎల్ 130.1 అలాగే ఎన్ఏఎన్ఓ3 ఇచ్చారు కేఎన్ఓ3 ఇచ్చారు ఎన్ఏబిఆర్ ఇచ్చారు కేబిఆర్ ఇచ్చారు ఏమా సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ కండక్టెన్స్ ఆఫ్ ద ఎబో పేర్స్ ఆ ఎబో పేర్స్ యొక్క కండక్టెన్స్ ని మీరు గమనిస్తే మనకు అర్థమయ్యే ఫ్యాక్ట్ ఏంటంటే ద మొబిలిటీ ఆఫ్ ద సోడియం అండ్ పొటాషియం అయాన్స్ అంటే సోడియం అయాన్ యొక్క పొటాషియం అయానికి మొబిలిటీ ఎక్కడ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఇస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నేచర్ ఆఫ్ ద కౌంటర్ అయాన్ చెప్పున్నాం కదా వాళ్ళు ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర పక్కన ఎవరున్నారో సంబంధం లేకుండా వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేస్తారు ద అయాన్స్ ఆఫ్ సచ్ ఏ లో కాన్సన్ట్రేషన్ మైగ్రేట్స్ in the electric field as they are independent okay so vallu that is they show some ionic conductance irrespective of the nature of the counter ion so counter ion pakkana evadunnadu annadi sambandham lekundaga vallu conductance anedi manaki evadam jarigindi chudandi NaCl KCl difference chudandi entha undo conductivity difference 21.20 alage NaNO3 KCl difference entha undi 21.17 అలాగే NaBr KBr అంటే 21.20 మీరు గమనిస్తే 21.20 అనేది డిఫరెన్స్ సోడియం పొటాషియం అయాన్స్ యొక్క ఆ డిఫరెన్స్ ఎప్పుడు చూడండి కాన్స్టెంట్ గా ఉంది సో కాన్స్టెంట్ గా ఉండడం జరిగింది అంటే నీకు NaCl KCl అయినా 21.20 NaBr KBr అయినా 21.20 NaNO3 KNO3 అయినా 21.17 అంటే మీకు ఆల్మోస్ట్ అది సేమ్ గా సిమిలర్ గా ఉండడం జరిగింది చాలా దగ్గర దగ్గర సేమ్ అయానిక్ కండక్టెన్స్ ని కలిగి ఉన్నారు ఎవర్ నుంచి వచ్చారో సంబంధం లేదు Cl Cl ఓకే NO3 NO3 బ్రోమైడ్ బ్రోమైడ్ అది సంబంధం లేదు సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండడం జరిగిందన్నమాట పక్కన వాళ్ళతో సంబంధం లేకుండా అది క్లోరైడ్ అయానా బ్రోమైడ్ అయానా నైట్రేట్ అయానా అనే సంబంధం లేకుండా సో వాళ్ళ అయానిక్ కండక్టెన్స్ మనకి ఇంచుమించు ఒకేలా ఉంది ఇదే మనకి కౌల్ రాజెస్ లా చెప్పిందన్నమాట నీకు ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఎవరెవర అయితే ఏ అయాన్స్ అయితే ఎంత కంట్రిబ్యూట్ చేస్తారో అంత కంట్రిబ్యూట్ చేస్తారు ఇండిపెండెంట్ ఆఫ్ ద కౌంటర్ అయాన్ పక్కన ఎవరున్నారో సంబంధం లేదు సో పక్కన ఎవరున్నారో సంబంధం లేకుండా వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారో అంత కంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పడానికి మనకి పైన ఇచ్చిన టేబుల్ ఎవిడెన్స్ అన్నమాట ओके ఇక్కడ మీకు ఇంకా నెక్స్ట్ మనం డిస్కషన్ చేసుకోవాల్సింది అప్లికేషన్ ఆఫ్ కౌల్రాజ్ లమ్మ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అది మీకు రెండు అప్లికేషన్స్ గురించి నేను మాట్లాడతాను సో ఒకటి అప్లికేషన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ అండ్ అది కూడా లిమిటింగ్ కండక్టెన్స్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ అన్నమాట అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఎలా కడతాము ఏంటి అన్నది ఒక అప్లికేషన్ తర్వాత రెండో అప్లికేషన్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ని కౌల్ రాజెస్ లో ఉపయోగించి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ రెండు అప్లికేషన్స్ మనం డిస్కషన్ చేద్దాం ఓకే సో ఫస్ట్ చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ద లిమిటింగ్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే సో లిమిటింగ్ కండక్టెన్స్ మీన్స్ ద కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అయితే మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి డైల్యూషన్ చేసే కొద్దీ అలా డైల్యూషన్ చేస్తున్నాము సో అయనైజేషన్ పెరుగుతూ ఉంటుంది సో అయనైజేషన్ అలాగా పెరుగుతూనే ఉంటుంది అంటే వాటికి మనము స్టాప్ చెప్పడానికి అవకాశం ఉండదు అది మీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనుకోండి సో ఒక సర్టెన్ స్టేజ్ దగ్గర వాడు ఆగిపోతాడు అన్నమాట అంటే మీకు సో వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏమవుతుంది అని అంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏమవుతుంది అని అంటే మనకి సో ఏదైతే మన ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఉందో ఆ ఈక్వలెన్స్ కండక్టెన్స్ అనేది మీకు పెరుగుతూ పోతూ ఉంటుంది అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫ్ ఇచ్చాను అనుకోండి ఇలాగ ఓకే సో ఇక్కడేమో ఏదో కాన్సన్ట్రేషన్ అందాము కాన్సన్ట్రేషన్ అందాం ఇక్కడేమో కండక్టెన్స్ అని చెప్పేసి మనకి అనుకోవడం జరుగుతుంది కండక్టెన్స్ ఓకేనా
सो वैम कंडक्टेंस इकड़ेमो कॉन्सेंट्रेशन सो मन की इलाकोद कॉन्सेंट्रेशन इलाकोद कंडक्टेंस सो इपड़ मन की स्ट्रांग इलेक्ट्रोलाइट स्ट्रांग इलेक्ट्रोलाइट सो इलाकोद कॉन्सेंट्रेशन डायरेक्शन डाइल्यूशन इंक्रीज अवुतुंदने कदा रेंडु इनवर्सली प्रोपोर्शनल कदा కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కండక్టెన్స్ చూస్తే నీకు డైల్యూషన్ పెరిగే కొద్దీ సో అలా డైల్యూషన్ పెరిగే కొద్దీ కండక్టెన్స్ పెరుగుతుంది. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత అది ఆగిపోవడం గమనిస్తాం అన్నమాట. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని SCN రాస్తాను. అదే వీక్ ఎలక్ట్రోలైట్ అనుకోండి, అలా ఉండదు. వీక్ ఎలక్ట్రోలైట్ అలాగ పెరుగుతూనే ఉంటుంది. అలాగా వీక్ ఎలక్ట్రోలైట్ అలా నువ్వు డైల్యూషన్ చేసే కొద్దీ కండక్టెన్స్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టెన్స్ ని కనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అటువంటి వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టెన్స్ ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ని ఉపయోగించి చెప్పేస్తారు అన్నమాట. అటువంటి వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఈక్వలెన్స్ కండక్టెన్స్ ని ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఉపయోగించేసి మనకి చెబుతారన్నమాట. ఏమో ఎలాగో ఏంటో ఒక్కసారి మీకు చెబుతాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ కావాలనుకోండి. ఎక్కడ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర, అప్పుడు ఏం చేస్తారంటే ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎవరిని తీసుకుంటారంటే మనకి ఎవరిది కావాలి, ఎసిటిక్ యాసిడ్ కావాలి. దానికోసం సోడియం ఎసిటేట్ తీసుకుంటారు. సోడియం ఎసిటేట్ ఓకే ప్లస్ ద ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ HCl తీసుకుంటారు మైనస్ ద ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ NaCl ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఓకే అంటే ఎసిటిక్ యాసిడ్ కావాలి వీక్ ఎలక్ట్రోలైట్, దానికోసం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయిన సోడియం ఎసిటేట్ ఉపయోగించుకున్నారు, దానికోసం HCl ఉపయోగించుకున్నారు, దానికోసం NaCl ఉపయోగించారు. అంటే వీళ్ళ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఈక్వలెన్స్ కండక్టెన్స్ మనం తెలుసుకోగలుగుతాం. ఎవరిది ఇబ్బంది అవుతుందంటే వీక్ ఎలక్ట్రోలైట్ ఇబ్బంది అవుతుంది. అందువల్ల వీక్ ఎలక్ట్రోలైట్ కట్టడం కోసం ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ని ఉపయోగించుకుంటారు అన్నమాట. ఓకే సో ఎలాగారంటే మనకి సింపుల్ గా ఇస్తాను చూడండి. ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ రావాలి మనకి. దానికోసం ఏం చేసాం మనము అంటే CH3COONA ఎలా విడిపోతాడు, మైనస్ ప్లస్ ప్లస్ HCl ఆడ ఎలా విడిపోతాడు, హెచ్ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ మైనస్ NaCl రాసాం. అంటే NaCl మైనస్ ఏమా. ఇప్పుడు మీకు ఇక్కడ గమనిస్తే ఈ NA ఇది ప్లస్ గా ఉంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ సిఎల్ మైనస్ మైనస్ సిఎల్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెవరు మిగిలేరు ఇక్కడ, ఎసిటేట్ అయ్యాను హెచ్ ప్లస్ అయ్యాను మిగిలేరు. అంటే లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో రైట్ సైడ్ కూడా వాళ్లే మిగులుతారు చూడండి చివరికి. అంటే ఇలాగా మనం డైరెక్ట్ గా వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వలెన్స్ కండక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేం, కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని అడ్డు పెట్టుకుని వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఈక్వలెన్స్ కండక్టెన్స్ గురించి మాట్లాడుస్తూ ఉంటారు అన్నమాట. అది ఫస్ట్ అప్లికేషన్ చూడండి ఇక్కడ. సో లామడా ఇన్ఫినిటీ ఎసిటిక్ యాసిడ్ ఇస్ ఈక్వల్ టు లామడా ఇన్ఫినిటీ CH3COONA సోడియం ఎసిటేట్ ప్లస్ లామడా ఇన్ఫినిటీ HCl మైనస్ లామడా ఇన్ఫినిటీ NaCl. ఇన్ఫినిటీ అనొచ్చు లేదా నాట్ అనొచ్చు అని అనుకోవచ్చు. సో ఇలాగా ఫస్ట్ మనకి ఏంటి అప్లికేషన్, బై యూజింగ్ కౌల్ రాష్ లా వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనమాట. అది మీకు ఫస్ట్ అప్లికేషన్. ఇంకా రెండో అప్లికేషన్ చూస్తే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చెప్పుకున్నాం కదా. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని అంటే మనం ఆల్రెడీ మొన్న అర్హీనస్ థియరీ దాంట్లోనే మనం మాట్లాడింది. అందులో ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎవరిది ఫైండ్ అవుట్ చేస్తాం అంటే వీక్ ఎలక్ట్రోలైట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ అట్ ఏ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్, ఓకే ఒక పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ని ఎలా చెబుతాము అంటే దట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్డ్
ఎన్నైతే అయాన్స్ ఫార్మ్ అయ్యాయో పార్షియల్ అయనైజేషన్ వల్ల దట్ టు దానికి ఎవర్ని ఇవ్వాలి ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్డ్ అపాన్ కంప్లీట్ డిసోసియేషన్ అంటే వాస్తవానికి ఆ ఎలక్ట్రోలైట్ కంప్లీట్ గా డిసోసియేట్ అయితే ఎన్ని అయాన్స్ ఫార్మ్ అవుతుంది డినామినేటర్ లో ఇచ్చుకోవాలి న్యూమరేటర్ లో వాడ్ అయనైజేషన్ లో పాల్గొని ఒక పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఎన్ని అయాన్స్ ని ఫామ్ చేస్తున్నాడు ఓకే దాన్ని బట్టి ఆల్ఫా అంటే ఒక పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర తాను ఎంత అయనైజ్ అవుతాడు డివైడెడ్ బై అసలు మొత్తం అయనైజేషన్ కంప్లీట్ అయితే ఎంత మంది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తాయి లేదా నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్ అవుతాయి ఆ రెండింటి యొక్క రేషియోను గడితే వీక్ మనకి ఎలక్ట్రోలైట్ది ఆల్ఫా అని చెప్పేస్తాం అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఇచ్చే చూడండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ నెంబర్ ఫార్మ్ డ్యూ టు పార్షియల్ డిసోసియేషన్ సో డిసోసియేషన్ జరగడం వల్ల ఎన్ని అయాన్స్ వస్తాయి దట్ టు ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫార్మ్ డ్యూ టు కంప్లీట్ డిసోసియేషన్ అసలు కంప్లీట్ గా డిసోసియేట్ అయితే ఎన్ని వస్తాయి డినామినేటర్లు అయ్యాలి వాస్తవంగా ఎన్ని వస్తున్నాయి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాస్తవంగా వచ్చే అయాన్స్ డివైడెడ్ బై కంప్లీట్ అయినేజ్ అయితే వచ్చే అయాన్స్ వేసుకోవాలి అంటే సో ఇది రేషియో ఆఫ్ ఎవరన్నమాట ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఫైనైట్ డైల్యూషన్ ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఫైనైట్ డైల్యూషన్ ఆర్ ఫైనైట్ కాన్సన్ట్రేషన్ టు ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఓకే సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సో దిస్ ఈస్ ఫైనైట్ కాన్సన్ట్రేషన్ ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఫైనైట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అక్కడే కదా మరి కంప్లీట్ గా డిసోసియేషన్ అవుతుంది పౌల్ రాశిలో చెప్పింది అదే కదా కాబట్టి ఎక్కడైతే మనకి ఆ ఫైనైట్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఎంత మందిని ఇస్తుంది నెంబర్ ఆఫ్ అయాన్స్ ని టు ఎవరన్నమాట ఎంత డిసోసియేషన్ కంప్లీట్ అవుతుంది మనకి అన్నది కావాలి అంటే మనం ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేయాలి అంటే ఆల్ఫా అనేది లామ్డా సి బై లామ్డా నాట్ అనమాట ఓకే సో లామ్డా నాట్ అంటే మనకు తెలుసు కదా వాట్ ఈస్ లామ్డా నాట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ సో దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ అయాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఓకే సో ఆ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆ ఫార్ములా ఎలా వస్తుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లామ్డా సి బై లామ్డా స్మాల్ లామ్డా ఏ ప్లస్ సో స్మాల్ లామ్డా ఏ ఇన్ఫినిటీ ప్లస్ స్మాల్ లామ్డా సి ఇన్ఫినిటీ అనమాట అంటే క్యాటయాను యానియాన్ క్యాటయాను యానియాన్ అనమాట ఏమో ఇన్ఫినిటీ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్ అంటే మీకు లామ్డా సి బై అయానిక్ కండక్టెన్స్ దట్ ఈస్ ఇన్ఫినిటీ ఆఫ్ క్యాటయాన్ పాజిటివ్ అయాన్ ఇన్ఫినిటీ ఆఫ్ యానియాన్ ఏమో ప్లస్ మైనస్ ఓకే సో ఇది మనకి చూడండి వేర్ లామ్డా సి ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ గివెన్ కాన్సన్ట్రేషన్ ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఉంటుంది తర్వాత లామ్డా నాట్ అండి లామ్డా ఇన్ఫినిటీ అండి డైల్యూషన్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర కండక్టెన్స్ ఆగిపోతుంది కాబట్టి దాని లిమిటింగ్ ఈక్వలెన్స్ కండక్టెన్స్ అంటాము తర్వాత లామ్డా స్మాల్ లామ్డా ఇన్ఫినిటీ సి స్మాల్ లామ్డా ఇన్ఫినిటీ సి లిమిటింగ్ ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అని సో స్మాల్ లామ్డా ఇన్ఫినిటీ ఏ లిమిటింగ్ ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ యానియాన్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది ఈ రెండు చెప్పుకునే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి అయితే రెండు చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఈ రెండింటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మరి దిస్ ఈజ్ అబౌట్ సో కౌల్ రాచస్లా అనమాట చాలా ఇంపార్టెంట్ సో కౌల్ రాచస్లా ఏం చెప్పింది మనకి ద ఈక్వలెన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ అదొక పాయింట్ చెప్పింది తర్వాత ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర పక్క వాళ్ళు ఎవరున్నారు అంటే కౌంటర్ అయాన్స్ ఏంటి అన్న సంబంధం లేకుండా ఎవరు ఎంత ఇవ్వగలుగుతారో అంత డిఫరెంట్ కంట్రిబ్యూషన్ చేస్తారు దాన్ని బట్టి రెండు అప్లికేషన్ డిస్కషన్ చేస్తాం రెండు వీక్ ఎలక్ట్రోలైట్దే ఒకటి ఇన్ఫైనైట్ డైల్యూషన్ మనకి చేస్తూ ఉంటే ఈక్వలెన్స్ కండక్టెన్స్ పెరుగుతుంది వీక్ ఎలక్ట్రోలైట్ ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఫైండ్ అవుట్ చేస్తాము తర్వాత అలాగే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ను కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇగో ఈ ఫార్ములా ద్వారా సో ఇది మనకి కౌల్ రాజ్లా అనమాట ఓకే